Back to news. Gandhi Bhavanlo, Congress senior neta V. Hanumantha Rao matladutunnaru live lo chuddam. Ivalla advertisement lo Santosh ane vaadu istunnadu. Information department run by Santosh. Kavalante deeni meeda inquiry ayyamanandi. Proof aitada leda. Patrika valle cheppetha nu ready unnaru. Santosh cheptane advertisement lo stay lekunde raadu. Idi fact. Ade gandhavanga ippude naaku telisina vishayam రేవంత్ రెడ్డి మీద ఐటి దాడులు. గతంలో జగ్గారెడ్డి మీద 2004 బయటికి తీసి మనుషులను ఇతర దేశాలకు పంపించే కేసు బయటికి తీశారు. ఆనాడు టిఆర్ఎస్ క్యాండిడేట్ గా నరేంద్ర మోదీ చేసినటువంటి జగ్గారెడ్డికి మీరు టికెట్ ఇచ్చారు. ఆనాడు నీ గుర్తులే, ఆనాడు ఈయన కేసులు ఉన్నాడని తెలియదు. ఇవాళ మా పార్టీలో ఉండి సంగారెడ్డిలో పెద్ద బహిరంగ సభ పెట్టి మళ్ళా కాంగ్రెస్ కొత్త ఊపు తెస్తే ఆయన మీద కేసా? ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీలో చేరి రోజు నిన్ను క్రిటిసైజ్ చేస్తుంటే ఆయన మీద కేసా? నిజంగా ఐటీ డిపార్ట్మెంట్ గాట్ ఎనీ నాలెడ్జ్, ఎనీ ఇన్ఫర్మేషన్? లెట్ దెమ్. విఆర్ ఎవ్రీ డే విఆర్ క్రిటిసైజింగ్ అబౌట్ కరప్షన్. ఐదర్ పాలమూరు ఎత్తిపోతలు గాని, కాళేశ్వరం గాని, బగీ మిషన్ భగీరథల హౌ మచ్ కరోడ్స్ ఆఫ్ మనీ దే లూటెడ్. లెట్ దెమ్ యు కెన్ గో అండ్ రేడ్ ఆన్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ చుట్టాల దగ్గర వేయండి. కేటీఆర్ మీద, కేసీఆర్ మీద వేస్తే ఐటీ డిపార్ట్మెంట్ విల్ గెట్ కరోడ్స్ ఆఫ్ మనీ. ఇది కేవలం కేసీఆర్ ఎప్పుడైతే 40 నిమిషాలు ఢిల్లీలో నరేంద్ర మోడీతో మాట్లాడిండో అప్పుడే మాకు అర్థమైపోయింది. అయ్యా, నేను తప్పనిసరిగా పార్లమెంట్ మెంబర్లు మీకు ఇస్తాను, అసెంబ్లీని రద్దు చేస్తాను, కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద రేట్లు చేయాలని ఒప్పందం ప్రకారమే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ మీద రేట్ జరుగుతున్నది. రేపు ప్రతి ఒక్కరి మీద చేస్తారు. ఇది ప్రభుత్వం కాదు. గతంలో కూడా నేను చూసిన ఎన్నికలైనప్పుడు ఒక ఉదాహరణ ఇస్తా. మా పీరియడ్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా చేసిందో ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. నేను ఆనాడు రాజ్యసభ పోయినాక సి జగన్నాథరావు గారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి హిమాయత గారు అసెంబ్లీలో పడితే పోలీసు వాళ్ళు ఎంత అన్యాయం చేసిందండి. మా సుధాకర్ రెడ్డిని, అదేవిధంగా మిత్రులందరినీ, కార్యకర్తలందరినీ ఎన్నికల రోజు అందరిని లోపలేశారు. వారు కుదుకున్నారు. నోటికి వచ్చినట్టు పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసు వాళ్ళు తిడితే ఏమన్నారు తెలుసా? తర్వాత మాది ఏముందన్నా, రేపు నువ్వు ముఖ్యమంత్రి అయినా నువ్వు ఏం చెప్తా చేస్తావు. ఇవాళ కూడా అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోలీస్ వ్యవస్థ, ఐటీ వ్యవస్థ కూడా అదే చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది కక్ష సాధింపు. ఈ కక్ష సాధింపు వల్ల ప్రజల్లో మాకు సింపతి వస్తుంది. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో మీరు వాగ్దానాలు పూర్తి చేయలేదు కాబట్టి ప్రజల్లో మార్పు వస్తుంది. ఎవరు చూసినా ఆటో రిక్షావాడు రిక్షావాడు కాదు, ఈవెన్ కూరగాయల అమ్ముక తల్లి కూడా అంటుంది, అమ్మా ఇక లాభం లేదయ్యా, కేసీఆర్ మోసం చేసిండు, నా మన్మనికి ఉద్యోగం అన్నారు ఇయ్యలేదు, ఇవల్ల మా పిల్లల చదువు చదువుకోవడానికి ఫీజు రేపు ఇయ్యలేదు, 3 ఎకరాలు అన్నాడు, 2 బెడ్రూమ్ అన్నాడు, 1 బెడ్ కూడా లేదు, కనుక మేము ఈసారి కాంగ్రెస్ కే ఇస్తామనే ఆలోచన మొదలైంది. కాబట్టి నాయకుల మీద కక్ష సాధింపు. ఈ కక్ష సాధింపు వల్ల ఏం జరిగేది లేదు. రేపు జరగబోయే మీటింగ్ స్ట్రాటజీ ప్లానింగ్ కమిటీలో తప్పనిసరిగా బహుశా శనివారం నాడు పెట్టాలని అనుకుంటున్నా. ఏది 29th రోజు, ఆ రోజు హౌ టు స్ట్రాటజీ, హౌ టు ప్లానింగ్ టు కౌంటర్ కేసీఆర్ అండ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అని మేము కూడా ఆలోచన చేస్తాం. నిజంగానే తవ్వాలంటే మేము కూడా మా ప్రభుత్వం నీ ఆనవాయితీ మొదలు పెడితే, బొక్కలు తవ్వడానికి మొదలు పెడితే, పొందలగడ్డల వైపు బొక్కలు తవ్వితే నీ బొక్క కూడా